హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు కెంగూరు రాజశేఖర్ యూట్యూబ్ ఛానల్ సో మనం టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం టెన్స్ అంటే టైం సమయం అన్నమాట అంటే క్రియ యొక్క రూపాన్ని తెలియజేయు దానిని టెన్స్ అంటారు సో మనకు బేసిక్గా మూడు రకాల టెన్సెస్ ఉన్నాయి ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో మరలా మనకు సబ్టెన్సెస్ ఉన్నాయి అంటే ప్రెజెంట్లో నాలుగు సబ్టెన్సెస్ పాస్ట్లో నాలుగు సబ్టెన్సెస్ ఫ్యూచర్లో నాలుగు సబ్టెన్సెస్ మొత్తంగా మనకు పన్నెండు రకాల టెన్సెస్ ఉన్నాయి ఈ పన్నెండు రకాల టెన్సెస్లో క్రియ యొక్క రూపాన్ని ఏ విధంగా ఉపయోగిస్తామో తెలియజేసేదే మనకు టెన్స్ అనమాట సో ఈ టెన్స్ అనేది ప్రెజెంట్లో సింపుల్ ప్రెజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్లో సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మనకు పన్నెండు రకాల టెన్సెస్ ఉన్నాయి ఈరోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్నే ప్రెజెంట్ సింపుల్ అని ప్రెజెంట్ ఇండెపెండెంట్ అని కూడా అంటాము సో ఈ సింపుల్ ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే టు ఎక్స్ప్రెస్ ఎన్ యాక్షన్ దట్ ఆల్వేస్ హ్యాపెన్ అంటే ఎప్పుడూ జరిగేటువంటి పనులను గురించి తెలియజేయడానికి సింపుల్ ప్రజెంటేన్స్ని ఉపయోగిస్తాం అంటే ఫ్రమ్ గెటింగ్ అప్ అర్లీ ఇన్ ద మార్నింగ్ టిల్ గో టు బెడ్ మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పనుకొనేంత వరకు చేసే పది పనిని కూడా మనం సింపుల్ అని చెప్తాం అంటే ఐ వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ గో ఫర్ ఏ నేచురల్ కాస్ ఐ కో ఐ గో ఫర్ ఏ మార్నింగ్ వాక్ ఐ డూ ఎక్సర్సైజెస్ ఐ ప్రే టు గాడ్ ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఐ గో టు స్కూల్ ఐ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ ఐ వాచ్ టీవీ సో ఈ విధంగా రోజూ జరిగేటువంటి పనులను గురించి తెలియజేయడానికి సింపుల్ ప్రజెంటేషన్స్ను ఉపయోగిస్తాం అదేవిధంగా టు ఎక్స్ప్రెస్ రెగ్యులర్ యాక్షన్ అంటే క్రమం తప్పకుండా జరిగేటువంటి పనులన్నింటినీ కూడా సింపుల్ ప్రజెంటేషన్స్లోనే చెప్తాం అంటే ఎవ్రీడే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఎవ్రీ ఇయర్ ఈ విధంగా అంటే వన్స్ ఏ వీక్ ట్వైస్ ఏ వీక్ వన్స్ ఏ ఇయర్ ఈ విధంగా అంటే ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మండే వి గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్ ఈ విధంగా సో అంటే క్రమం తప్పకుండా జరిగేటువంటి పనులన్నింటినీ కూడా సింపుల్ ప్రెజెంటేన్స్లోనే చెప్తాం అదేవిధంగా టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ట్రూత్ అండ్ జనరల్ ట్రూత్ అంటే నిత్య సత్యాన్ని చెప్పేటప్పుడు సాధారణ సత్యాన్ని చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంటెన్స్ని ఉపయోగిస్తాం నిత్య సత్యం అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ సూర్యుడు పడమరన అస్తమిస్తాడు ద ఆర్త్ ఈజ్ రౌండ్ ద సన్ ఈజ్ ఎ బిగ్ స్టార్ ద స్టార్స్ బ్రైట్ అట్ నైట్ వాటర్ ఫ్లోస్ బర్డ్స్ ఫ్లై ఈ విధంగా సో ఈ విధంగా సాధారణ సత్యాలన్నింటినీ కూడా మనం నిత్య సత్యాలన్నింటినీ కూడా మనం సింపుల్ ప్రజెంటేన్స్లోనే చెప్తాము తర్వాత కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటే సంస్కృతి సంప్రదాయాలు కానీ ఆచారాలు కానీ పండుగల గురించి కానీ చెప్పాలన్నప్పుడు మనం సింపుల్ ప్రజెంటేన్స్లోనే చెప్తాము అలాగే న్యూస్ హెడ్లైన్స్ న్యూస్ హెడ్లైన్స్ గురించి మనం చదివేటప్పుడు మనకు సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంటుంది తర్వాత ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అంటే ముందే నిర్దేశించుకున్నటువంటి ప్రణాళికలు కూడా సింపుల్ ప్రజెంటేన్స్లోనే మనం చెప్తాం అంటే అది ముందే మనం నిర్ణయించుకొని ఉంటాం సో అంటే ట్రైన్ వచ్చేటువంటి సమయాలు కావచ్చు ఆ స్కూల్ ఓపెన్ చేసేటువంటి సమయాలు కావచ్చు ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంటేన్స్లోనే చెప్పుకుంటాం ఎందుకంటే వాటిని ముందే మనం నిర్దేశించుకొని ఉంటాం కాబట్టి లైవ్ కామెంటరీస్ లైవ్ కామెంటరీ అంటే చూడండి క్రికెట్ ఆడేటప్పుడు కానీ కామెంటరీ ఇస్తూ ఉంటారు చూస్తూ ఇస్తూ ఉంటారు అంటే అట్ ఏ టైం ఇస్తూ ఉంటారు అట్ ఏ టైం చెప్పేటప్పుడు కూడా సింపుల్ ప్రెజెంటెన్స్నే ఉపయోగిస్తాం మరి ఇన్ని రకాలుగా మనం సింపుల్ ప్రజెంటెన్స్ని ఉపయోగిస్తాం సో టు ఎక్స్ప్రెస్ అ ప్రావర్బ్ సామెతని చెప్పడానికి కూడా సింపుల్ ప్రజెంటెన్స్లోనే చెప్తాం అంటే పెద్దలు చెప్పిన సామెతలు బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్ అంటే మురిగే కుక్కలు కరో అని అండ్ ఎంటీవెస్ఎల్ మేక్స్ మచ్ నైస్ అంటే నిండుకుండా తొనకదు ఏస్ట్ మేక్స్ వేస్ట్ తొందరపాటు పనికిరాదు ఏ క్లోజ్డ్ మౌత్ క్యాచ్ స్నో ప్లైస్ అంటే సోమరిగా ఉండేటువంటి వ్యక్తి ఏమీ చేయలేడు ఏమి సాధించలేడు అంటుంటాం అదేవిధంగా రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ స్నో మాస్ అంటే స్థిరత్వంగా అంటే స్థిరంగా లేనటువంటి వ్యక్తి ఏమీ సాధించలేడు ఈ విధంగా మనకు ప్రావర్బ్ సామెతలు ఉన్నాయి ఈ సామెతలు అన్నింటినీ కూడా సింపుల్ ప్రజెంటెన్స్లోనే మనం చెప్తాము అదేవిధంగా హిస్టారికల్ ఈవెంట్స్ను నాటకీయంగా చెప్పాలన్నప్పుడు కూడా సింపుల్ ప్రజెంటెన్స్నే ఉపయోగిస్తాం అంటే టు ఎక్స్ప్రెస్ హిస్టారికల్ ఈవెంట్స్ ఇన్ ఏ డ్రామాటిక్ మేనర్ అంటే చారిత్రక సంఘటనలను నాటకీయంగా చెప్పాలన్నప్పుడు సింపుల్ ప్రజెంటెన్స్నే ఉపయోగిస్తాం మరి సింపుల్ ప్రెజెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఐ యుదేలకు మెయిన్ వర్బు వీ వన్ ఉపయోగిస్తాము దీనిని మనం రూట్ ఫామ్ అని బేస్ ఫామ్ అని ఇన్ఫినిటివ్ ఫామ్ అని అంటాం ఈసీ ఇట్లకు అండ్ ఎనీ సింగర్ నేమ్ ఉన్నప్పుడు అంటే ఇట్లంటే థర్డ్ పర్సన్ సింగ్లర్ అనమాట సో వీటికి వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం సింపుల్ ప్రెజెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు ఐవ యూదేలకు మెయిన్ వర్బ్ను ఉపయోగిస్తాము ఈ షీ ఇట్లకు అండ్ ఎనీ సింగ్లర్ నేమ్ వచ్చినప్పుడు మనం వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి చెప్తాము సో అందుకే ఈ ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీనిని ఎస్ పామ్ అంటాము సో ఐబూ యుదేలకు బేస్ పాముని ఉపయోగిస్తాము ఇట్లకు ఎస్ పామ్ని ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్ చూడండి ఐ గో వీ గో యు గో దే గో హీ గోస్ షీ గోస్ ఇట్ గోస్ రామా గోస్ రాధా గోస్ ఈ విధంగా ఓకేనా అంటే ఐ గో టు స్కూల్ డైలీ వీ గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్ యూ స్పీక్ ఇంగ్లీష్ దే ప్లే క్రికెట్ వెల్ ఈ ఈడ్స్ నాన్ వెజ్ షీ సింగ్ సాంగ్స్ రామా గోష్టు టెంపుల్ ఆన్ మండే సీత లైక్స్ స్వీట్స్ ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అంటే సింపుల్ ప్రెజెంటెన్స్లో పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే థర్డ్ పర్సన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఇంకా నెగిటివ్లో కానీ క్వశ్చన్లో కానీ మనం మెయిన్ వర్బ్నే ఉపయోగిస్తాం ఓకే సింపుల్ ప్రజెంటెన్స్ నెగిటివ్ క్వశ్చన్ వాటిని ఎలా ఉపయోగించాలి వాటి యొక్క స్ట్రక్చర్స్ను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంటెన్స్ బై ఫర్ నవ్